అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదుల్ ముర్సలీన్ నబీయునా ముహమ్మద్ వా ఆలిహి అస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బా లక్కద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వసనతుల్ హసన్. వేదికను అలంకరించినటువంటి ధర్మ పరిచయ కమిటీ జిల్లా బాధ్యులు బాహుద్దీన్ గారికి, అలాగే గురువులు పెద్దలు ఫజ్లుర్ రెహమాన్ సార్ గారికి, అలాగే ఇక్కడ కూడిన నా సహోదరి సహోదరులకు, అలాగే విద్యార్థులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సో ఈరోజు నాకు ఇచ్చిన అంశం సైన్స్ ఆధారంగా పర్యవేక్షకుడు ఉన్నాడా లేడా అన్న విషయాన్ని మనం ఏ విధంగా వివరించగలము. నాకు తెలిసిన జ్ఞానంతో కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిన్న జరిగిన క్లాస్కి సంబంధించి ఈ అనంత విశ్వానికి సృష్టికర్త ఉన్నాడా లేడా అన్న విషయాన్ని సైన్స్ ఆధారంగా కొన్ని విషయాలను గురించి మనం తెలుసుకున్నాం. కేవలం సృష్టిని సృష్టించి అలాగే వదిలేశారా, లేదా దాన్ని మళ్ళీ పర్యవేక్షిస్తున్నారా? పర్యవేక్షకుడు అనడానికి మామూలుగా సూపర్వైజర్ అన్న పదాన్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక జనరల్ స్టోర్కి కానీ లేదా మీ ఇంటికి కానీ పర్యవేక్షకులు అయితే, సూపర్వైజర్లు అయితే, ఒక జనరల్ స్టోర్ రన్ చేస్తున్నారు అనుకుందాం. అక్కడ ఉన్న స్టాక్ని మీరు రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఉన్న వస్తువులలో లేదా సామాన్లలో ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయో చూసుకుని తక్కువ ఉన్న వాటిని ఆర్డర్ పెట్టుకుంటాం, ఎక్కువ ఉన్న వాటిని రిటర్న్ చేసుకుంటాం. ఇలా ప్రతి ఒక్క వస్తువు పైన మీ యొక్క కృషి ఉండాలి దానికి ఒక కరెక్ట్ ఆర్డర్లో రన్ చేయడానికి. మరి అలాగే ఇక్కడ కూడా విశ్వాన్ని సృష్టించిన తరువాత ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు పైన, ప్రతి ప్రాణి పైన ఒక పర్యవేక్షణ అనేది, ఒక ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందా జరగట్లేదా? ఉదాహరణకి మొట్టమొదటగా ఈ విషయాన్ని గమనిస్తే మాల్థస్ థియరీ, ఈ మాల్థస్ అనే సైంటిస్టు 18వ శతాబ్దంలో మన భూమిపై నివసించారండి. ఈ మాల్థస్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, రిసోర్సెస్, ఫుడ్ రిసోర్సెస్, పాపులేషన్, ఈ రెండింటిని గురించి ఆయన రీసెర్చ్ చేశారు. ఫుడ్ రిసోర్సెస్ గురించి, పాపులేషన్ గురించి. ఫుడ్ రిసోర్సెస్ అంటే ఆహార వనరుల అభివృద్ధి. మీకు పండే పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు ఒక సంవత్సరం నుంచి ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో ర్యాపిడ్గా డెవలప్ అవ్వవు. అంటే ఉన్నట్టుండి సడన్గా దాని యొక్క అభివృద్ధి ఉండదు. కానీ పాపులేషన్ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే, దీని డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి పాపులేషన్ డబుల్ అయిపోతూ ఉంటుంది. భూమిపైన ఉన్న పాపులేషన్ డబుల్ అవుతూ ఉంది. కానీ రిసోర్సెస్ అలా పెరగట్లేదు. మనం పంటలు పండించే భూములు ఏవైతే ఉన్నాయి, లేదంటే మనం ఫుడ్ కోసం డిపెండ్ అవుతున్నటువంటి అనిమల్స్, ప్లాంట్స్ ఇలాంటివి అయితే ఏమైతే ఉన్నాయో, జనాలు పెరిగినంత తొందరగా ఫుడ్ రిసోర్సెస్ పెరగట్లేదు. పెరగట్లేదు కాబట్టే మాల్థస్ ఏం చెప్పాడంటే, ఈ జనాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఫుడ్ రిసోర్సెస్ని మీరు ఎలాగో పెంచలేరు. భూమి అలాగే కాన్స్టెంట్గా ఉంది, దాన్ని పెంచలేరు. భూమిని సేద్యం చేసే భూమిని మీరు పెంచలేరు. మరి దానికి తగ్గట్టు ఎవరిని కంట్రోల్ చేయాలి? పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, జనాల్ని కంట్రోల్ చేయాలి. ఆ జనాల్ని కంట్రోల్ చేయడానికి మీరు చూస్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, అయితే యుద్ధం లేదా వ్యాధి, ఈ రెండింటి ద్వారా మాత్రమే పాజిబుల్ అని చెప్పాడు. అయితే యుద్ధం అన్నా జరగాల, ఫుడ్ రిసోర్సెస్, పాపులేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే,
లేదా వ్యాధులు ప్రబలి జనాలు మొత్తం పోవాలా? ఈ మాల్టస్ చెప్పిన ఈ థీరీకే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా ఈరోజు జరుగుతున్నటువంటి మామూలుగా జనాన్ని కంట్రోల్ చేయడానికి ప్రెగ్నెన్సీలు ఇలాంటి వాటిని ఎలాగైతే కంట్రోల్ చేస్తున్నారో, రకరకాల సాధనాలు వాడుతున్నారు, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రతి విషయము ఇతడు చెప్పిన ఈ థీరీకి ఆల్టర్నేట్గా జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే యుద్ధాలన్నా జరగాలి, వ్యాధులన్నా రావాలి. ఇలా వస్తేనే ఫుడ్ రిసోర్సెస్, పాపులేషన్ బ్యాలెన్స్ అవుతాయని ఎవరు చెప్పారు అంటే మాల్థస్ చెప్పాడు. ఇతను చెప్పింది 18వ శతాబ్దంలో చెప్పాడు ఈ విషయాన్ని. ఈ 18వ శతాబ్దంలో జరిగిన ఈ థీరీని బేస్ చేసుకుని ఒక్కసారి మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఈరోజు వరల్డ్ పాపులేషన్లో 18వ శతాబ్దం నుంచి తీసుకుంటే ఇప్పుడున్న 21వ శతాబ్దం వరకు ఇక్కడ ఉన్న జనాల కన్నా ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? సార్ పర్లేదు, మీరు మాట్లాడచ్చు, లైబ్రరీ అయితే నో ప్రాబ్లం, మీరు సైలెంట్గానే కూర్చోవచ్చు, క్లాస్ అంటున్నారు కదా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువే ఉన్నారా తక్కువ ఉన్నారా సార్? ఎక్కువే ఉన్నారా? అక్కడ ఉన్న వాళ్ళు, లాస్ట్ వాళ్ళు కూడా వింటున్నారా? 18వ శతాబ్దం సెంచురీ అని ఎన్ని సంవత్సరాలు అంటారు సార్? 100ఆ 10ఆ 10 అంటే డెకేడ్ అంటారు, దశాబ్దం శతాబ్దం. 18వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు దాదాపు 300 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడున్న జనా కన్నా ఇప్పుడున్న జనాభా పెరిగారా తగ్గారా? జనాభా పెరిగినారు. ఆ పెరగడంతో ఫుడ్ రిసోర్సెస్ పెరిగినాయా తగ్గినాయా అంటే ఆహార వనరులు ముందున్న దానికన్నా ఇప్పుడే ఎక్కువ జరిగినాయి. మాల్థస్ తెప్పిన థీరీ కంప్లీట్గా ఇక్కడ రాంగ్ అయింది. టోటల్గా మాల్థస్ థీరీ ఇప్పటి రోజు, ఈరోజు వరకు గర్భ నిరోధం ద్వారా ఏదైతే మన వాళ్ళు ఆల్టర్నేట్గా ఫాలో అవుతున్నారో, అతను చెప్పిన ఈ పద్ధతికి, ఈరోజు జరుగుతున్న యథార్థ విషయానికి క్వైట్ డిఫరెంట్గా ఉంది. రెండు వేరువేరుగా ఉన్నాయి. ఫుడ్ రిసోర్సెస్ పెరిగాయి. దీనికి తోడు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం, మొన్నటిదాకా ఏ దేశంలో జనాభా ఎక్కువ ఉన్నారు? చైనా, వెరీ గుడ్. ఈరోజు ఇండియా, శబాస్, మనం టాప్కి వచ్చేసినాం. సో ఇండియాలో మనం 1లో ఉన్నాం. గత 10 సంవత్సరాల కిందటి వరకు ఒక్కొక్క సంవత్సరానికి చైనా జనాభా 86 లక్షలు పెరిగేది. 2021 లెక్కల ప్రకారం చైనా జనాభా పెరిగింది 4 లక్షలు. సంవత్సరం మొత్తం కలిపి చైనా జనాభా పెరిగింది 4 లక్షలు. అదే 10 సంవత్సరాల కిందటైతే సంవత్సరానికి వాళ్ళ జనాభా యొక్క ఇంక్రిమెంట్ 86 లక్షలు. 10 ఇయర్స్ అగో లో ఒక్క సంవత్సరంలో పెరిగింది ఉత్త 4 లక్షలే. ఎందుకు అంటే వాళ్ళు ఒక పద్ధతి ఫాలో అయ్యారు. ఏంటది అంటే ఒకరు ముద్దు అసలే వద్దు, ఇద్దరు కూడా వద్దు సార్, అయితే ఒకరు లేదా అసలే వద్దు, ఈ నినాదాన్ని పాటించారు. ఇప్పుడు ఈ నినాదం వల్ల వాళ్ళ దేశంలో వచ్చిన క్రైసిస్ ఏంటంటే ఒక జనరేషన్ మొత్తము ఎక్స్టింక్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. దేశం భయపడుతున్నారు ఇప్పుడు. ఆ భయపడి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి యూనివర్సిటీలకు సెలవులు ఇచ్చి, అలాగే ఒకరు ముద్దు అసలే వద్దు అన్న కాన్సెప్ట్ దగ్గర నుండి, ముగ్గురైనా పర్లా 4లైనా పర్లా మీరు ఎంతమందిని కంటే అంత ట్యాక్స్ తగ్గిస్తాం, ట్యాక్సే ఉండదు మీకు, జనాలు పెంచండి ట్యాక్స్ తీసేస్తాం, ట్యాక్స్తో పాటు మీకు ఇంకా బహుమానాలు ఇస్తాం అని చెప్పి చైనా ముందుకు వస్తూ ఉంది. మనిషి ఒక విషయాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఇది. క్రియేటర్ ఏదైతే ఒక నిజాం, ఒక పద్ధతిని నడుపుతున్నారో అది ఆయన చేతిలోనే ఉండాలి తప్ప మనిషి చేతిలో ఉండదు. దీనికి సంబంధించి ఖురాన్లో మీకు ఏ ఆయతు సాక్ష్యం ఇస్తుంది అంటే, ఒక్క సెకండ్,
ఎక్కడో రాశారు, మిస్ అయింది సార్ అది. బట్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు దారిద్ర్యానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి, మేము మీకు ఉపాధిని ప్రసాదిస్తాము, వారికి ఉపాధిని ప్రసాదిస్తామని చెప్పేసి ఒక ఖురాన్ ఆయత్ ఉంది సార్, బనీ ఇస్రాయిల్. సార్ ఆ నంబర్ ఏమన్నా ఉంటే గుర్తుండే చెప్పండి ప్లీజ్. 17 సార్, ఓకే సార్. సో ఈ ఖురాన్ ఆయత్ ఏదైతే ఉందో సైంటిఫిక్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, ఈ థీరీని బేస్ చేసుకుని, ఈ సైంటిస్టులు అందరూ చెప్పిన ఈ మాల్థస్ థీరీని బేస్ చేసుకుని సైంటిఫిక్గా మనం ఎవరు పర్యవేక్షకులు లేరు అన్న విషయాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి, పర్యవేక్షకుడు ఒకరు ఉన్నారు, ఫైనల్గా ఆ పర్యవేక్షకుడు పర్యవేక్షిస్తున్నాడు కాబట్టే జనాలందరికీ కావలసిన ఫుడ్ రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుతున్నాయని చెప్పేసి మొట్టమొదటిగా ఈ మాల్థస్ థీరీని బేస్ చేసుకుని పర్యవేక్షకుడు ఉన్నాడన్న విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే, మానవునికి కనీస అవసరాలైన సార్ 17:31 సార్, ఇది 17:31 ఇక రెండో విషయం ఏంటంటే, వాటర్ సైకిల్ అంటే పర్యవేక్షించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర అవసరమైన విషయాలను అధికంగా ఉండేటట్లుగా కానీ తక్కువగా ఉండేటట్టుగా కానీ ఈ రెండు కూడా లేకుండా బ్యాలెన్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. అలా ఉంది అంటే పర్యవేక్షణ కరెక్ట్గా జరుగుతుంది అని. ఉదాహరణకి, పడాల్సిన వర్షం కన్నా కొంత మోతాదులో వర్షం ఎక్కువ పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? వరదల, ఫ్లడ్స్. పడాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షం పడితే కరువు. సో సార్, అయితే అతివృష్టి అంటారు దాన్ని, ఇంకో పదం అయితే అతివృష్టి అంటాం లేదా అనావృష్టి అంటాం. మామూలుగా పంటలు పండాల్సిన టైంలో ఆరు నేల తడి ఎంత ఉండాలి, దానికి ఎంత వాటర్ సప్లై చేయాలి. కొన్ని రకాల పంటలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ వాటర్ సప్లై చేసినా దాని నుంచి మనం ప్రొడక్షన్ని తీసుకోలేం, ఉత్పత్తి సరిగా రాదు. అంటే దానికి పర్ఫెక్ట్గా ఎంత అయితే అవసరమో అంతే ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చూసుకొని కరెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మనకి కూడా మనం తీసుకుంటున్నటువంటి వాటర్ కంటెంట్ అనేది ఏదైతే ఉందో కరెక్ట్గా వర్షపాతం కరెక్ట్ మోతాదులో ఉండాలి. అది అది కూడా ఖురాన్ సైన్స్కి సంబంధించి ఏం మాట్లాడతారంటే దీని గురించి, ఇరవై మూడు పద్దెనిమిది సో దీని అనువాదం ఇలా ఉంది, ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణంలో నీటిని దించాము, దానిని భూమి లోపల నిలువ చేశాము, మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలం. సో పర్యవేక్షకుడు ఉన్నాడా లేడా అని చెప్పడానికి వాటర్ సైకిల్ని సైంటిఫిక్ ప్రూఫ్గా చెప్పొచ్చు, కరెక్ట్గా ఎంత మోతాదులో అంతే ఉందని. బట్ అదే సైంటిఫిక్ ప్రూఫ్ని ఖురాన్లో ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే మనం ఈ ఆయతని ఉదాహరణగా చూపొచ్చు 23:18. సో అక్కడ ఏం చెప్తున్నారు అంటే, సరైన పరిమాణంలో నీటిని దించాము, దాని భూమిలో నిలువ చేశాము.
ఈ నిల్వ చేయడం అంటే ఏంటి సార్? స్టోరేజ్. నిల్వ చేయడం అంటే స్టోరేజ్. మన ఇళ్ళలో వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, ఓ 500 లీటర్స్, 1000 లీటర్స్. ఒక వారం రోజులు వాటర్ స్టోర్ చేశారనుకోండి, టోటల్ ఒక 1 ఇయరో 2 ఇయరో వాటర్ స్టోర్ చేశారనుకోండి, దాంట్లో క్లీన్ చేయకుండా లోపల ఏమవుతుంది? మొత్తానికైతే డ్యామేజ్ అవుతుందా లేదా. కానీ సంవత్సరాల తరబడి ఈ వాటర్ని మామూలుగా రివర్లో పైన వెళ్తున్న వాటర్ కన్నా అండర్ గ్రౌండ్లో వాటర్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్. వాటర్ని పైన స్టోర్ చేయడం కాదు, ఎర్త్ లోపల స్టోర్ చేయడం, దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్. మీకు బయట దొరికే వాటర్ ఇట్ ఈస్ అ కంటామినేటెడ్, బ్యాక్టీరియా ఉంటుంది, సాలిడ్ వేస్ట్ ఉంటుంది, అలాగే లిక్విడ్ రకరకాల వేస్టేజ్ ఉంటాయి రివర్లో ఫ్లోట్ అయ్యే వాటర్లో. కానీ ఎర్త్ సాయిల్ టాప్ లేయర్ నుంచి పెర్క్యులేట్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్లో బోర్ వేసి మీరు బయటికి తీసారనుకోండి వాటరు, దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్, దాంట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. సో ఇలాంటి విషయాలన్నీ ఒక పర్యవేక్షకుడు లేకుండా ఇంపాసిబుల్, జరగవు. తగిన పరిమాణంలో వర్షాన్ని కురిపించాము, మళ్ళీ కావలసిన వాటర్ని ఎప్పుడు పైన ఉంచలేం కదా, మీకు వాటర్ని అండర్ గ్రౌండ్లో నిల్వ చేసాం, స్టోర్ చేసాం. మేము దాన్ని ఎలా కావాలంటే అలా మాయం చేయగలం, ఎలా కావాలంటే అలా మాయం చేయగలం అంటే ఎవాపరేషన్ ఉంది. ఆవిరైపోవడం అంటాం కదండి, రివర్లో టాప్ లేయర్ అయినా సరే, ఓషన్లోనైనా సరే, ఎక్కడున్నా సరే లిక్విడ్ ఫామ్లో నుంచి, ద్రవ రూపంలో నుంచి వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు అంటే ఎవాపరేషన్ అంటాం. ఈ మాయం చేయడం అనే విషయం ఈ ప్రాసెస్ని, ఈ ఫినామినాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకున్నాం, పర్యవేక్షకుడు ఉన్నాడా లేడా అంటే సైంటిఫిక్ ప్రకారం మొట్టమొదటి రీజన్ మాల్థస్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రెండవ రీజను వాటర్ సైకిల్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటర్ సైకిల్ నువ్వు రోజు అనుకున్నట్టు సైన్స్ ప్రకారం లిక్విడ్ ఎవాపరేట్ అయ్యి వేపర్ లాగా మారింది, వేపర్ కండెన్సేషన్ జరిగి మళ్ళీ లిక్విడ్ లాగా మారింది, ఎలా మారుతా ఉంది, ఏ కంటెంట్లో జరుగుతూ ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు అదే జరుగుతుందా, లేదా ఎవరైనా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై సమ్వన్. ఎలా చెప్పగలవు? ఒక్క పర్సెంట్, మామూలుగా పడుతున్న వర్షం కన్నా కూడా కొంత క్వాంటిటీ ఎక్కువైనా ఫ్లడ్ వస్తుంది, పడాల్సిన దానికన్నా తక్కువ పడినా సరే డ్రాప్స్ వరదలు వస్తాయి, రెండు విషయాలు ఇలా చెప్పచ్చు. దానికి సంబంధించి ఇంకొక ఆయత, ఖురాన్ ఆయత ఏం రాసుకోవచ్చు అంటే 30:48 కూడా రాసుకోవచ్చు సార్ వాటర్ సైకిల్ గురించి. 30:48 సో దీని అనువాదం ఇలా ఉందండి, అల్లాహే గాలులను పంపేవాడు, అవి మేఘాలను లేపుతాయి, తర్వాత ఆయన ఆ మేఘాలను తన ఇష్ట ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు, వాటిని ఖండికలుగా విభజిస్తాడు, తర్వాత మేఘంలో నుండి వర్షపు బిందువులను కురియటాన్ని నీవు చూస్తావు, ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు. సో ఈ విధంగా వాటర్ సైకిల్ యొక్క క్రమాన్ని, సైన్స్కి సంబంధించిన ఈ ఫినామినాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఖురాన్లో ఈ రెండు ఆయతల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో తర్వాత విషయం ఏంటంటే, భూ విజ్ఞాన శాస్త్రం జియాలజీలో విజ్ఞాన శాస్త్రం అంటాం దీన్ని, మామూలుగా పర్వతాల గురించి చదివి ఉంటారు మీరు, భూమి ఎలా ఉంది ఒకే లేయర్గా. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాట్ ఉంది కదండి, ఇక్కడ కూర్చున్నాం, ఇవి పార్ట్స్ ఉన్నాయా, మొత్తం ఒకే లేయర్ ఉందా, టోటల్ మసీద్ అంతా ఒకటే లేయర్ ఉందా, రకరకాల భాగాలుగా ఉన్నాయా, పార్ట్స్గానే కదా ఉన్నాయి. మీరు చూస్తున్న ఎర్త్ కూడా పైకి కనిపించినట్టు ఒకే లేయర్లో లేదు, ఎర్త్ 4 భాగాలుగా విడిపోయింది, క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్,
ఈ నాలుగు భాగాలుగా విడిపోయింది. ఎర్త్ క్రస్ట్ డీపెస్ట్ లేయర్ ఎలా ఉంది అంటే మీ మ్యాట్ ఎలా విడిపోయిందో అలా విడిపోయింది. పైన మ్యాట్ పైన కనిపించకుండా సాయిల్, చిన్న చిన్న సాయిల్ పార్టికల్స్, శాండ్ పార్టికల్స్ దాన్ని కవర్ చేసాయి. కానీ టాప్ లేయర్ మాత్రమే మీకు అంత కంటిన్యూస్ లేయర్గా కనిపించినప్పటికీ ఎర్త్ టాప్ లేయర్లో ఉన్నట్టు కంటిన్యూ లేయర్ కాదు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టూ ప్లేట్స్. ఆ ప్లేట్స్ని సెసిమిక్ ప్లేట్స్ అంటారు, లేదా టాక్టోనిక్ ప్లేట్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ సెసిమిక్ ప్లేట్స్ ఇక్కడ ఉంటాయి. ఆ ప్లేట్స్ ఎలా ఉన్నాయంటే ఆగి లేవు, కంటిన్యూగా కదులుతూనే ఉన్నాయి. ఆ కదులుతున్నప్పుడు ఒకనొక టైంలో అవి డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ దూరం వెళ్ళిపోయి ఆగిపోయాయి అనుకోండి, సాధారణంగా కదలడం కన్నా డిస్టర్బెన్స్ ఎక్కువైంది అనుకోండి, భూకంపాలు వస్తాయి. సైన్స్ని బేస్ చేసుకుని ఈ కాలంలో ఉన్న స్టూడెంట్స్కి రకరకాలుగా దావత్ చేయొచ్చు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి నేను సైన్స్ టీచ్ చేస్తున్నా. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు మాట్లాడే ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఒక 4 సంవత్సరాల క్రిందం 8వ తరగతి పుస్తకాలు రీసెంట్గా మారినాయి. అంతకుముందు సైన్స్ పుస్తకాల్లో ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఎర్త్ క్వేక్ ఎలా వస్తుంది అంటే సైన్స్ టెక్స్ట్ బుక్లోనే ఒక స్టోరీ ఇచ్చాడు. ఎర్త్ ఈస్ బ్యాలెన్స్డ్ బై ఏ హార్న్ ఆఫ్ బుల్. ఒక దున్న ఎద్దు ఉంటుంది, ఎద్దు కొమ్ము పైన భూమి ఉంటుందంట. అప్పుడప్పుడు ఎద్దు ఈ కొమ్ము మీద నుంచి ఆ కొమ్ముకి ఏం మార్చుకుంటుంది అంటే భూమిని మార్చుకుంటుందంట. అలా మార్చుకునే టైంలో ఎర్త్ క్వేక్ వస్తుందంట. ఇది చాలామంది నమ్మేటటువంటి స్టోరీలలో ఒక స్టోరీ అంతే. ఇది మూడవ నమ్మకము. దీన్ని సైన్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిందని చెప్పి చాప్టర్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో చెప్పే టాపిక్లలో ఈ టాపిక్ ఒకటి క్రస్ట్కు సంబంధించి. దావత్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న విషయం, నేను ఈ టాపిక్ అనుకూలంగా ఉంది కాబట్టి ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇండియాలో %40 మంది యంగ్స్టర్స్ ఉన్నారండి. ప్రపంచ దేశంలో ఏ దేశంలో లేని యంగ్స్టర్స్ ఉన్న ఒకే ఒక కంట్రీ ఏదన్నా ఉంది అంటే ఇండియా. సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ఇండోనేషియా, ఫోర్త్ అమెరికా. టాప్ ఇండియా 40%. దీని అర్థం 30-35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇండియాలో ఎక్కువ ఉన్నారు. దీని తర్వాత ప్లేస్ వచ్చే కంట్రీ చైనా, మూడో కంట్రీ ఇండోనేషియా, నాలుగో కంట్రీ అమెరికా. కానీ టోటల్ ఇప్పుడు ఉన్న కంట్రీస్ అన్నింటిలో సూపర్ పవర్ ఏదన్నా ఉంది అంటే అమెరికా ఉంది. బట్ రియాలిటీ ఏంటి అంటే ఒక దేశానికి సంబంధించిన వెల్ఫేర్ ఎవరి చేతుల్లో ఉండాలి అంటే వీళ్ళ చేతుల్లో ఉండాలి. వెల్ఫేర్ అంటే దేశానికి సంబంధించిన అభివృద్ధి కానీ దేశానికి సంబంధించినటువంటి రకరకాల విషయాలన్నా సరే ఎవరి చేతుల్లో నిలబడాలి, ఎవరి చేతుల్లో ఉండాలి అంటే వీళ్ళ చేతుల్లోనే ఉండాలి. ప్రతి కంట్రీలో ఇదే ఫాలో అవుతారు. జపాన్లో 2 సార్లు ఆటంబం పడింది. హీరోషిమా నాగసాకి పైన 2 అణుబాంబులు పడ్డాయి. పడినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు జపాన్ టాప్ 10లో ఉంది. ఇండియా ఆడుందో తెలియదు, ఎత్తుకోవాలిపోయి మనం లిస్టులో. దీనికి రీజన్ అక్కడ ఉన్న యంగ్స్టర్స్ వేటి పైన ఫోకస్ చేయాలో, వేటి పైన కాన్సన్ట్రేట్ చేయాలో వాటిపైన చేస్తున్నారు. మరి ఇక్కడున్న మన 40% మంది దేంట్లో ఉన్నారో మనకన్నా ఎక్కువ వాళ్ళకే బాగా తెలుసు. మెజారిటీ ఆఫ్ ద టైం ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ భాగం టైం వేస్ట్ చేసేటటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే కంపల్సరీ అది మొబైల్ ఫోనే. దాని తర్వాత చాలా రకాల విషయాలు ఉన్నాయి డిస్ట్రాక్ట్ అవ్వడానికి. నేను మీ అందరికీ ఒక మంచి విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే వీళ్ళందరిలాగా కాకుండా ఇంత మంచి సమయాన్ని ఉపయోగించుకోవడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు, మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండో విషయం, మీరు ఏ ఇంటెన్షన్తో ఇక్కడికి వచ్చినా పర్లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పక్కన కూర్చుని ఉన్న వాళ్ళందరూ కూడా కొంత గొప్ప ఎయిమ్స్తో ఉంటారు, కొన్ని లక్ష్యాలతో ఉంటారు. వాళ్ళతో పాటు మీరు తిరిగితే మీకు కూడా అలాంటి లక్షణాలే వస్తాయి. ఇది నేను చెప్తున్న విషయము, నా సొంత అభిప్రాయాలు ఎప్పుడు దీంట్లో ఇంప్లిమెంట్ చేయను. సైకాలజీలో ఇది ఫస్ట్ ఫ్యాక్ట్.
సైకాలజీ ప్రకారం మనిషి బ్రెయిన్ ఎలా ఉందంటారు అంటే ఒక పంట పొలం లాంటిది. ఆ పంట పొలంలో నువ్వు ఒక అందమైన పూల నాటారు అనుకోండి, అవి అలాగే పంటనిస్తాయి. పిచ్చి మొక్కలు వేస్తే పిచ్చి మొక్కలే వస్తాయి. బ్రెయిన్కి ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వాలా, అది ఇచ్చింది తీసుకోకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్, రోజు ఉదయాన్నే ఫజర్కి నిద్ర లేయడం బ్రెయిన్ చెప్తుంది ఇంపాసిబుల్, రాత్రి 2 దాకా మేల్కున్నావు, పొద్దున్నే లేయాకు, పొద్దున్న లేచి ఆరోగ్యం చెడిపోతుంది, లక్ష చెప్తుంది అది. నువ్వు కావాలనే అలారం పెట్టుకొని 2 నెలలు లేదా 1-10 రోజులు అది చెప్పినా వినకుండా నువ్వు దానికి కమాండ్ ఇవ్వు, ఆ విషయం నీకు చెప్పదు, అది నీకు అలవాటు అవుతుంది. సైకాలజీలో ఫస్ట్ ఫ్యాక్ట్ ఇది, దీన్ని ఇలా కంట్రోల్ చేయండి అని చెప్తాడు. అఫర్మేషన్, నెగిటివ్ థాట్ నుండి పాజిటివ్ థాట్కి నీ బ్రెయిన్ని చేంజ్ చేసుకోవడం ఇది. అలాగే దావత్ రంగంలో కూడా మీకు చాలా రకాల అవరోధాలు ఎదురవుతాయి. అదేంటి, ఇదేంటి, ఆయింది ఎందుకు తీసుకున్నావు, ఈయింది ఎందుకు తీసుకున్నావు, ఇది ఈడ ఎందుకు చెప్తానో, అది ఆడెందుకు చెప్తానో, అసలు అభిప్రాయం పైనే నాకు ఒక అభిప్రాయం ఉంది, ఇవన్నీ అభిప్రాయాలే, అభిప్రాయం పైనే ఇంకొక అభిప్రాయం ఉంది. మీరందరూ స్కూల్కి వెళ్ళి ఉంటారు, మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన కానీ ఎలా ఉంటుంది మీకు, మీకు ఎలా ఉండేదో తెలియదు కానీ నేను 7వ తరగతిలో చదివేటప్పుడు అయితే స్కూల్కి వెళ్ళిన కానీ అది ఒక నరకపు గంట నాకు మార్నింగ్ అయితే, కానీ సాయంత్రం మాత్రం గంట నుంచి స్కూల్ బెల్ కోసం వెయిట్ చేస్తాను. ఉదయం నుంచి సాయంత్రానికి స్కూల్ బెల్ పైన ఉన్న ఒపీనియన్ నాకు ట్రెమెండస్ చేంజ్ వచ్చింది. అలాగే దావత్ ఫీల్డ్లో మీకంటూ ఒక ప్రత్యేక నైజం ఉంటుంది, అది మీ సెల్ఫ్ ఇండివిజువాలిటీ. బాగా ఈత నేర్చుకున్న వాడిని గాల్లో ఎగరమంటే ఎగరలేడు, ఫ్లై చేసేవాడిని ఈత కొట్టమంటే కొట్టలేడు, ఇంపాసిబుల్. దావత్ రంగంలో ఇది నేను నేర్చుకున్నాను, ఇది నువ్వే నేర్చుకో అంటే ఇంపాసిబుల్. నీ బలం ఏంటి, నువ్వు ఎందులో నంబర్ 1, టాప్ ఎందులో, ఏ టాపిక్లో నీ కంటెంట్ క్లియర్గా ఉన్నావు. 100,000 మంది 100,000 చెప్పని, ఇటు పక్కన అటు పక్క పోతూ ఉండాలా, నీ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉండదు. ఈ కాన్ఫిడెన్స్ మీరు లేదనుకోండి మీలల్లో, నేను ఎప్పుడు నేను ఒక సిద్ధాంతం ఎప్పుడు నమ్ముతా, అద్దంలాగా మనం నిలబడితే తగలాల్సిన రాయే కాదు, ఏ చిన్న చెక్క తగిలిన పగిలిపోతాం, గోడలాగా నిలబడితే 100 రాళ్ళు తగలిని మళ్ళీ ఎనికిపోతాయి. సో ఇలా మీరు మీ మైండ్ సెట్ని ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో యు డోంట్ కేర్ ఎనీథింగ్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న యంగ్స్టర్స్కి నేను చెప్పబోయిన ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా మనవి. దట్స్ ఇట్. సో ఇక్కడ టాప్ మోస్ట్ లేయర్లో ఎర్త్ క్రస్ట్ ఉంది, ఎర్త్ క్రస్ట్ లోపల ఉన్నటువంటి ప్లేట్స్ అన్ని కదులుతూ ఉంటాయి, ఆ ప్లేట్స్ కదులుతూ ఉన్నవి జారిపోకుండా పర్వతాలను నాటారు. పర్వతాలు మీరు చూసినట్టుగా ఎర్త్ సర్ఫేస్ పైన లేవు, డీపెస్ట్ ఎర్త్ క్రస్ట్ లోపలికి దిగబడి ఉన్నాయి. ఆ ప్లేట్స్ కదులుతున్నవి ఒక చోటు నుండి ఇంకో చోటుకి ఫ్లోట్ అవ్వకుండా అవి సపోర్ట్గా నిలబడి ఉన్నాయి. పర్యవేక్షకుడు లేకుండానే సపోర్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండదు, 4 ఎడ్జుల్లో ఉండాలి. 4 ఎడ్జుల్లో ఉంటేనే షామియానా నిలబడుతుంది. నేను తీసుకెళ్లి మధ్యలో పెడతాను, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, నా ఇష్టం వచ్చినట్టు పెడతానంటే షామియానా కింద ఉంటుంది, పైన ఉండదు. సో ఆ విధంగా నిలబడిందే ఈ జియాలజీకి సంబంధించి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఇది కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయత్ 78:6-7, 78:6-7. మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా పాతాము. దానికి సంబంధించిన తర్జుమా సార్ ఇది. మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా నాటాము. ఇక్కడికి మొత్తానికి మీరు 3 ఫ్యాక్టర్లను యూజ్ చేసి సూపర్వైజర్ ఉన్నాడని ప్రూవ్ చేయొచ్చు. మొదటిది మాల్థస్ థియరీ, 2వది వాటర్ సైకిల్, 3వది పర్వతాలకు సంబంధించిన ఒక కాన్సెప్ట్. ఇక చివరిగా ఇంకో టాపిక్, టోటల్ ఎర్త్ని
నాలుగు భాగాలుగా విడదీస్తే మూడు భాగాలు నీళ్లున్నాయండి. ఆ మూడు భాగాలలో 97% సముద్రాలలో ఉన్నాయి. 97% ఆఫ్ వాటర్ ఓషన్స్లో ఉన్నాయి. 2% వాటరు పోల్స్ దగ్గర ఉన్నాయి. 1% వాటరు ఫ్రెష్ వాటరు. ప్రవక్త గారు చెప్పిన హదీసు నేను సైన్స్ చదివే ఈ టాపిక్ చెప్పబోయినప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది. నదులు పొంగి పొర్లుతున్నా సరే మీరు వజూ చేయడానికి అక్కడ కూర్చుంటే ఒక్క నీటి చుక్కను కూడా వృధా చేయకండి. రెఫరెన్స్ గురించి నాకు ఐడియా లేదు, బట్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నదులు పొంగి పొర్లుతున్నా సరే, అంత ఎక్కువగా నదులు ఉన్నా సరే, మీరు వజూ చేయడానికి అక్కడ కూర్చుంటే ఒక్క నీటి బిందువును కూడా వృధా చేయకండి. నేను ఈ విషయం చదివిన తర్వాత నాకు అది ఇంకా ఎక్కువ బాగా స్ట్రాంగ్గా స్ట్రైక్ అయింది. 90% అవును సార్, చెప్పాను అదే దాని గురించి. 97% ఆఫ్ వాటర్ ఓషన్లో ఉంది, అది మన రెగ్యులర్ యాక్టివిటీస్కి పనికిరాదు. అందులో 2% వాటర్ పోల్స్ దగ్గర ఉంది, అది ఫ్రెష్ వాటర్, అది పనికి వస్తుంది. కానీ ఐస్ లాగా ఉంది, నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర వాడలేము. ప్రపంచ జనాభా మొత్తం కలిపినా సరే వాడుతున్న మొత్తం వాటర్ 1%. భూమి పైన ఉన్న మొత్తం వాటర్లో ఎంత వాటర్ ఉంది? 75% భూమి అంతా నీళ్ళలోనే ఉంది. వాటర్ వాటర్ సరౌండ్ అయిన వాటర్ అంతా 75% వాటర్ ఉన్నప్పటికీ 1% వాటర్ మాత్రమే మనకు ఉపయోగకరమైన వాటర్ ఉంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ముందు ఇంత వాటర్, పనికిరాని వాటరు ఇంత ఉండాల్సిన అవసరం ఏంటి? జనరల్గా ఆలోచిస్తే మన నాలెడ్జ్ చాలా లిమిటెడ్ నాలెడ్జ్. నాది ఇంకా కొద్ది కొద్ది కొన్ని విషయాలు చిన్న చిన్నగా ఆలోచిస్తా. మా ఏరియాలో ఒక సెంటు స్థలం ఏమో ఇంత అయింది, ఇన్ని లక్షలైంది, అన్ని వేలైంది. ఈ నీళ్ళు ఇన్ని లేకుండా ఉంటే భూమి దండిగా ఉండేది. భూమి దండిగా ఉందనుకో కాస్ట్ తక్కువ ఉండేది. అంతే కదా సార్ ఎవరైనా అనుకుండేది? నేను అలాగే అనుకునేవాడిని. 97% ఓషన్ వాటర్ మొత్తం ఇంత ఉంది కదా, ఇంత ఉండాల్సినంత అవసరం ఏంటి? బట్ ఈ విషయాన్ని ఆలోచించిన తర్వాత ఇంకొక విషయం మీరు గమనించండి. ఈక్వేటర్ దగ్గర, ఎర్త్ ఈక్వేటర్ దగ్గర, ఇది ఈక్వేటర్ అంటాం, సన్లైట్ స్ట్రైట్గా పడుతుంది. ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, భూతద్దంతో పేపర్ని కాల్చారా మీరు ఎప్పుడన్నా? భూతద్దంతో పేపర్, సుభాష్ కాల్చినావా? భూతద్దంతో పేపర్ని కాల్చాలంటే భూతద్దం పేపర్ టక్ అని పట్టుకుంటేనే బర్న్ అవుతుందా? కొద్దిసేపు ఫోకస్ చేయాలి కదా. ఎందుకు కొద్దిసేపు ఫోకస్ చేయాలి అంటే ఆ పేపర్కి ఒక ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్ టెంపరేచర్ 30 అనుకుందాం, దాని ఇగ్నిషన్ టెంపరేచర్ 35. మీరు అలా పట్టుకుంటే ఎక్కడ లైట్ పడుతుందో ఆడ టెంపరేచర్ పెరుగుతూ స్టార్ట్ అవుతుంది. 30, 31, 32, 33, 35కి వచ్చిన వెంటనే ఫైర్ క్యాచ్ చేసి బర్న్ అవుతుంది. పెట్రోల్ డీజిల్ అట్లా కాదు. పెట్రోల్ ట్యాంకర్ ఓపెన్ చేసి పెట్టండి, రూమ్ టెంపరేచర్ దగ్గరే లిక్విడ్ నుండి వేపర్ లాగా మారి తక్కువ టెంపరేచర్ దగ్గర అది ఫైర్ క్యాచ్ చేసి బర్న్ అవుతుంది. అందుకే దాన్ని హైలీ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటాం. ఇలా ప్రతి సబ్స్టెన్స్కి ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంది. కువైట్లోను అలా ఎడారి ప్రదేశాల్లో చూస్తే బుషెస్ ఉంటాయి, మామూలుగా కొన్ని ఎండిపోయిన చెట్లు లాంటివి, దానంతటా అవే తగలబడతా ఉంటాయి. ఎలా? ఆ హీట్కి ఆ చెట్లు అవన్నీ ఇగ్నిషన్ టెంపరేచర్కి రీచ్ అయినాయి, ఫైర్ క్యాచ్ చేసి బర్న్ అయినాయి. సేమ్ వే ఎర్త్ పైన కూడా సన్లైట్ ఇలా పడతా ఉంది. ఈక్వేటరల్ రీజియన్లో, ఈక్విటోరియల్ రీజియన్లో అక్కడ టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది. ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఎర్త్ కూడా ఫైర్ క్యాచ్ చేసి బర్న్ అవ్వాలా? జస్ట్ లైక్ బుష్, అక్కడున్న చెట్లలాగా, పేపర్లాగా, ఈక్విటోరియల్ రీజియన్లో ఉన్న ల్యాండ్ మొత్తము ఫైర్ని క్యాచ్ చేసి ఈ పాటికి తగలబడి ఉండాల్సింది. ఎందుకు తగలబడలేదు, ఎందుకు బర్న్ అవ్వలేదు అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఈ మొత్తం హీట్ ఎనర్జీని 97% ఆఫ్ వాటర్ అబ్జార్బ్ చేసుకుని నార్త్ పోల్ దగ్గరికి, సౌత్ పోల్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. అందుకే నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఆక్వాటిక్ లైఫ్ ఉంది, అక్కడ చేపలు బతుకుతున్నాయంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న హీటు. లేదు, అక్కడ పడిన హీట్ ఎనర్జీ మొత్తం అక్కడేగినా స్టోర్ అయి ఉంటే ఈ పాటికి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ ప్లాంట్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకెవరైనా సరే చనిపోయి ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ని స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ అంటాం. సో ఈ విధంగా ఈ హీట్ని నార్త్ పోల్కి, సౌత్ పోల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఎంత హీట్ ఎనర్జీ ఎక్కడ అవసరమో అక్కడ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. సూపర్వైజర్ లేకుండా ఇది ఇంపాసిబుల్.
సో ఈ విషయాలన్నిటినీ బేస్ చేసుకుని సైంటిఫిక్గా మనం సూపర్వైజర్ ఉన్నారు అని ప్రూవ్ చేయొచ్చు. నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.